హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎండలైతే బాగా పెరిగిపోయాయి. మరి మన మొక్కలన్నీ ఎండిపోయినట్టు వాడిపోతున్నట్టు అవుతూ ఉంటాయి. ఇలా అవకుండా ఉండాలంటే సమ్మర్లో మొక్కలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇంతకు ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మల్చింగ్, ఇంకా వాటర్ ఏ టైంలో ఇవ్వాలి, షేడెడ్ నెట్స్ ఏర్పాటు చేసుకోవాలని ఇలాంటివన్నీ చెప్పాను కదా. ఈ వీడియోలో నేను మీకు చెప్పేది అంటే ఎండాకాలంలో కనుక మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే అవి మిగతా కాలాల్లో ఉన్నట్టే ఇలాగ పచ్చగా కలకలలాడగా పూతా పిందుతో మనకి ఫలసాయం కూడా చాలా బాగుంటుందండి. పువ్వులు అలాగే కాయలు మనకి చాలా బాగా ఫ్రూటింగ్ కూడా ఉంటుంది. ఇలా రావాలి అంటే నేను మొక్కలకు ఇస్తుంది వారానికి ఒక రకమైన ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. అంటే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా, పోషక ద్రావణాలు కూడా ఎప్పుడూ ఒకటే ఇవ్వకుండా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి. ఇంతకుముందు వీడియోలో నేను మీకు ఉల్లిపాయ తొక్కలతో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మొక్కలకు ఎలా ఇవ్వాలో చెప్పాను. అలాగే పుల్లటి మజ్జిగ ద్రావణం ఆకుముడత తెగులు పెస్ట్లు అటాక్ రాకుండా పుల్లటి మజ్జిగని ఫెర్టిలైజర్గా ఎలా ఇవ్వాలో చూసాము. ఇప్పుడు మనం చూసేది ఏంటి అంటే వంట నూనె అలాగే కోడిగుడ్ల ద్రావణంతో మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలి, దానివల్ల లాభాలు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు గనక మీరు క్రేజీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కిచెన్. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా పోస్ట్ చేస్తూ ఉంటాను. వంటలకు సంబంధించి అలాగే మొక్కలకు సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి అవి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కావాలి అంటే క్రేజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల మొక్కకి ఒక్కచోటే ఎంత పూత ఉందో, ఒక మొక్కకి ఒక కొమ్మకి ఒక దగ్గరే చాలా పూత అలాగే కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. నాకు ఈ సమ్మర్లో కూడా మంచిగా ఫ్రూటింగ్ ఉంది, అలాగే మొక్కలు కూడా పచ్చగా చూడటానికి చాలా బాగున్నాయి. ఎట్లాంటి చీడపీడలు కానీ పెస్ట్లు కానీ మొక్కలకి ఏమీ లేవు, చాలా హెల్తీగా ఉన్నాయి. మరి రండి, ఆ పోషక ద్రావణం మనం తయారు చేసుకొని మొక్కలకి ఇద్దాము. దీనికి ముందుగా ఈ పోషక ద్రావణం తయారు చేయడానికి ఏం తీసుకోవాలి అంటే వంట నూనె ఇంకా కోడిగుడ్లు అన్నమాట. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్ తీసుకొని దానికి సరిపడ 50 గ్రాముల నూనె తీసుకోవాలి. ఈ నూనె వేరుశనగ నూనె అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా మస్టర్డ్ ఆయిల్ అయినా ఏదైనా పర్వాలేదు, ఏదైనా వంట నూనె అయితే సరిపోతుంది. అలాగే ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. ఒక కోడిగుడ్డుకి 50 గ్రాముల నూనె తీసుకోవాలి. అదే 2 కోడిగుడ్లు తీసుకున్నారనుకోండి 100 గ్రాముల నూనె తీసుకోండి. గుడ్లను సైజ్ బట్టి మనం ఎన్ని తీసుకుంటున్నామో గుడ్లను బట్టి దాన్ని బట్టి ఆయిల్ తీసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఎగ్ అందులో వేసి దీన్ని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్ అంతా అలాగా అంత ఎల్లో వైట్ కలిసిపోయి నురగగా తయారవుతుంది ఇలా మిక్సీ పట్టుకుంటే. తర్వాత ఇందులో ఆయిల్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు ఇది ఒక కనీసం ఒక 30-40 సెకండ్ల పాటు అయినా సరే మిక్సీ పట్టండి. అప్పుడు రెండు కలిసి నురగగా వస్తుంది మనకి, ఇక్కడ చూపించినట్లు వస్తుంది. చూడ, రెండు చక్కగా మంచిగా కలిసి నురగలా వచ్చింది. తర్వాత ఇది కొంచెం డైల్యూట్ చేస్తాము. మనకి మరీ ఇలాగే మిక్సీ జార్కి అంటుకుపోయి ఉంటుంది కాబట్టి అది మొత్తం ఈజీగా రావాలి అంటే కొంచెం వాటర్ వేయండి. అంటే ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు నీళ్లు పోస్తున్నాను. ఆ నీళ్లు పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి రెండు కలుపుకొని. ఇలాగా నురగలా వచ్చి తెల్లని వాటర్లా కనిపిస్తుంది మనకి. దీన్ని ఇప్పుడు మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇది ఈ ఎమల్షన్ని మనం 5 ml ఇది తీసుకుంటే ఈ ఫెర్టిలైజరు 1 లీటర్ వాటర్లో కలుపుకోవాలి. ఆ మోతాదులో కలుపుకొని మీరు స్ప్రే చేయండి. ఇక్కడ నేను ఈ మొత్తం లిక్విడ్ని ఒక బకెట్ వాటర్లో కలుపుతున్నాను. ఇది 25 లీటర్స్ ఉంటుంది అనుకుంటే ఈ బకెట్. ఆ లీటర్ వాటర్లో మొత్తం ఈ లిక్విడ్ అంతా కలుపుకోవాలి. మొత్తం ఆ వాటర్లో లిక్విడ్ కలిసేటట్లు పైకి కిందకి తిరగపోస్తూ మనం కలుపుకోవాలి. అప్పుడు మనకి ద్రావణం మంచిగా తయారవుతుంది. ఇలా డైల్యూట్ చేసి మాత్రమే మనం మొక్కలకి ఇవ్వాలి. తర్వాత ఇలా కలుపుకొని ఇందులో మనం ఎగ్గును ఆయిల్ తీసుకున్నాం కదా, యాక్చువల్గా ఆయిల్ మొక్కలకి బాగా పనికొస్తుంది అన్నమాట. అయితే ఆయిల్ అనేది నీళ్ళల్లో కలవదు కాబట్టి మనం ఎగ్ని ఎమల్షన్గా వాడుతున్నాం. ఇక్కడ కొంతమంది ఎగ్ వాడరు కదా, ఎగ్ వాడని వాళ్ళు ఉంటే వాళ్ళు కుంకుడు రసాన్ని తీసుకొని కోడిగుడ్డు బదులు కుంకుడు రసాన్ని తీసుకొని ఆయిల్కి కుంకుడు రసం కలిపి దాన్ని ఇలా నీళ్ళల్లో కలిపి పోషక ద్రావణంగా ఇవ్వచ్చు. అయితే ఇలాగా పోషక ద్రావణం మనం తయారు చేసిన తర్వాత ఒక బాటిల్ తీసుకోవాలి. స్ప్రేయర్ కంటే కూడా నేను ఇలాగా హోల్స్, మూతకి హోల్స్ పెట్టుకొని ఆ బాటిల్ని యూస్ చేస్తాను.
ఇదైతే నాకు మొత్తం మొక్క మొత్తం చల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత దానికి క్యాప్ పెట్టేసుకొని ఇలాగా నేను చూపించినట్లు మొక్క మొత్తం స్ప్రే చేసుకోండి. మొత్తం మొక్క తల భాగం, ఆకులు, అలాగే కింద ఉన్న వేళ్ళు అంటే చుట్టూ మట్టి అది తలసి మొత్తం తడిసేటట్టు ఇలాగ స్ప్రే చేయండి. ఇది కుండీల్లో ఉన్న మొక్కలకు ఇచ్చుకోవచ్చు, అలాగే మనం గ్రౌండ్లో వేసిన మొక్కలకు కూడా ఇలాగే మనం స్ప్రే చేసుకోవచ్చు అన్ని రకాలుగా. ఈ పోషక పదార్థాలు, ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మనం ఇంకా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏమీ అవసరం ఉండదండి. మామూలుగా అక్కడ ఎలా ఫలసాయం వస్తుందో మనకి ఇక్కడ కూడా అలాగే వస్తుంది, మంచి రిజల్ట్స్ చూస్తాము. ఇవి మా గుత్తి వంకాయ మొక్కలు. ఇలా నేను స్ప్రే చేస్తున్న కాడ నుంచి నాకు పూత చాలా వస్తుంది ఈ మొక్కలకి. యాక్చువల్గా గుత్తి వంకాయ మొక్కలు కొన్ని కాయలే వస్తాయంటారు. నేను ఇలా స్ప్రే చేస్తుండటం వల్ల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్న కాడ నుంచి మొక్కలు ఫాస్ట్గా పెరుగుతున్నాయి, పచ్చగా వస్తున్నాయి, అలాగే పూత కూడా చాలా పెరిగి పూత నిలబడుతుంది, బాగా కాయలు వస్తున్నాయి. ఇలా కూడా మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడూ ఒకటే కాకుండా మార్చి మార్చి ఇస్తుండండి. ఒక వారం ఒకటి ఇస్తే నెక్స్ట్ వీక్ ఇంకోటి ఇవ్వండి. ఇంతకుముందు నేను మీకు పుల్లటి మజ్జిగ ఎలా ఇవ్వాలి, అలాగే ఉల్లిపాయల తొక్కు నుంచి వచ్చిన పోషక ద్రావణం ఎలా ఇవ్వాలో చెప్పాను, అలాగే ఇప్పుడు కోడిగుడ్ల ద్రావణం చెప్తున్నాను. ఇలాగా మార్చి మార్చి కనుక మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మొక్కలకు ఇస్తూ ఉంటే అవి చాలా హెల్దీగా పెరుగుతాయి, ఏ చీడలు రావు, అలాగే మనకి ఫ్రూటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేసి మీరు మంచిగా మీ మొక్కల నుంచి ఫ్రూటింగ్ పొందుతారని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే